హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఈ వీడియోలో మనం మనం భవిష్యత్తులో ఏదైనా పనిని కంటిన్యూస్గా అంటే ప్రతిరోజు లేదా అలవాటుగా చేస్తుంటాము చేస్తుంటాము గుర్తుపెట్టుకోండి చేస్తుంటాము అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం స్టార్ట్ చేద్దామా చూడండి ఇక్కడ కొన్ని క్రియలు ఇవ్వడం జరిగింది వీటిని ఉపయోగించి మనం నేను ఆడుతుంటాను వెళ్తుంటాను వస్తుంటాను నిద్రపోతుంటాను చూస్తుంటాను వింటుంటాను ఇలా హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకుందాం ముందుగా స్ట్రక్చర్ చూద్దాం ఒకవేళ ఒక సెంటెన్స్లో కర్త పొన్లింగ్ అయితే మాస్కులన్ జెండర్ అయితే మనం క్రియాధాతుకి తా ప్లస్ హూంగా యాడ్ చేస్తాం అనమాట ఓకేనా తా ప్లస్ హూంగా యాడ్ చేస్తాం అంటే ఖేల్ తా హోంగా జా తా హోంగా ఆ తా హోంగా ఇలా మనం చెప్తాం అదే కర్త అంటే సబ్జెక్ట్ స్త్రీలింగ అయిందనుకోండి అంటే ఫ్యామిన్ జెండర్ అయిన అయిందనుకోండి ఇప్పుడు మనం తి హోంగి యాడ్ చేయడం అన్నమాట అంటే ఖేల్ తి హోంగి జా తి హోంగి ఆ తి హోంగి సో జా తి హోంగి ఇలా మనం చెప్తాం అనమాట ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం మనం చాలా క్లియర్గా అర్థమవుతుంది మాస్కులిన్ జెండర్తో నేను రేపటి నుండి వెళుతుంటాను నేను రేపటి నుండి ఆఫీస్కి వెళుతుంటాను నేను రేపటి నుండి జిమ్కి వెళ్తుంటాను నేను రేపటి నుండి పార్కుకి వెళుతుంటాను ఇలా ఏదైనా వెళ్తుంటాను రేపటి నుండి వెళ్తుంటాను రేపటి నుండి ప్రతిరోజు కానీ అలవాటుకు కానీ చేస్తుంటాను అనే అర్థం అనమాట ఐ విల్ బి గోయింగ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఓకేనా ఇది హిందీలో చెప్పాలనుకున్నప్పుడు మే మే అంటే నేను మే నేను కల్సే కల్ అంటే రేపు సే అంటే నుండి మే కల్సే నేను రేపటి నుండి జాతా హూంగా చూసారా జా జా అనే క్రియార్థతో తీసుకొని చివరిలో తా హూంగా జాత హూంగా అని ఎప్పుడైతే మనం చెప్పామో దీని అర్థం ఏంటంటే నేను రేపటి నుండి వెళుతుంటానో వెళుతుంటానో ఓకే అని అర్థం అన్నమాట అలాగే స్త్రీలింగ్ అనుకోండి నేను రేపటి నుండి వెళ్తుంటాను తెలుగులో కానీ ఐ విల్ బి గోయింగ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అనేది ఇంగ్లీష్లో కానీ ఎటువంటి చేంజ్ లేదు కానీ స్త్రీ చెప్పేటప్పుడు హిందీలో మాత్రం మై కల్సే జాతి హోంగి జా తీ హోంగి మై కల్సే జాతీ హోంగి అని చెప్తుంది అనమాట ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇక్కడ చూద్దాం నేను రేపటి నుండి జిమ్కి వెళ్తుంటాను అని ఒక అబ్బాయి చెప్తున్నాడు అనుకోండి అంటే పున్లింగం మాస్కల్ జెండర్ చెప్తున్నప్పుడు మే నేను కలిసే రేపటి నుండి జిమ్ జిమ్ జిమ్కి జాతా హూంగా అని చెప్పవచ్చు అనమాట జాతా హుంగా అంటే వెళుతుంటాను ఏంటిది వెళుతుంటాను అలాగే జాతా రహుంగా హుంగా ప్లేస్లో రహుంగా అని కూడా చెప్పవచ్చు అనమాట మే కలిసే జిమ్ జాతా రహుంగా అంటే నేను రేపటి నుండి జిమ్కి వెళ్తుంటాను మే కలిసే జిమ్ జాతా హుంగా లేదా మే కలిసే జిమ్ జాతా రహుంగా అర్థమైంది కదా నేను రేపటి నుండి క్రికెట్ ఆడుతుంటాను మే కలిసే క్రికెట్ ఖేల్తా హూంగా లేదా ఖేల్తా రహుంగా హూంగా కానీ రహుంగా కానీ ప్లేస్ చేయొచ్చు అనమాట రెహనా అంటే ఉండడం ఓకే రెహనా అంటే ఉండడం రహుంగా అంటే ఉంటాను హోనా అంటే ఉండడం హోంగా అంటే ఉంటాను నేను వచ్చే నెల నుండి సినిమాలు చూస్తుంటాను వచ్చే నెల నుండి నేను సినిమాలు చూస్తుంటాను అంటే ఈ మంత్ వరకు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను సినిమాలు చూడడం ఆపేసాను వచ్చే నెలకి నాకు ఎగ్జామ్స్ అయిపోతాయి సో దట్ నేను మళ్ళీ సినిమాలు చూడడం మొదలు పెడతాను అనమాట ఓకే సినిమాలు చూస్తుంటాను వచ్చే నెల నుండి సినిమాలు చూస్తుంటాను ఓకే సో అలా మే అగిలే మహనీసే ఫిల్మే దేక్తా రహుంగా మే అగిలే మహనీసే ఫిల్మే దేక్తా రహుంగా నేను వచ్చే నెల నుండి సినిమాలు చూస్తుంటాను ఇలా చెప్తాం అనమాట నెక్స్ట్ నేను పాటలు వింటుంటాను మే గానే సుంతా రహోంగా మే గానే సుంతా రహుంగా నేను పాటలు వింటుంటాను ఇలా మనం చెప్పచ్చు ఒకవేళ సబ్జెక్ట్ ఫెమినైన్ జెండర్ అయితే నేను రేపటి నుండి జిమ్కి వెళ్తుంటాను మే కలిసే జిమ్ జాతి హూంగి లేదా జాతి రహూంగి అని చెప్పచ్చు నేను రేపటి నుండి క్రికెట్ ఆడుతుంటాను మే కలిసే క్రికెట్ ఖేల్తీ హూంగి లేదా ఖేల్తీ రహుంగి ఇలా నేను వచ్చే నెల నుండి సినిమాలు చూస్తుంటాను మే అగిలే మహినేసే ఫిల్మే దేక్తీహూంగి లేదా దేక్తీ రహుంగి నేను పాటలు వింటుంటాను మే గానే సుంతి హూంగి లేదా సుంతి రహుంగి సో ఈ విధంగా మనం చెప్పచ్చు అనమాట మనం భవిష్యత్తులో ఏదైనా చేస్తుంటాము ఓకే భవిష్యత్తులో ఒకనొక సమయంలో మొదలుపెట్టి అలా కంటిన్యూస్గా చేస్తుంటాము ఓకే నేను జిమ్ చేస్తుంటాను నేను సినిమాలు చూస్తుంటాను ఓకే నేను పాటలు వింటుంటాను ఈ విధంగా ఒకవేళ మీ వ్యాపారంలో కానీ మీ ఉద్యోగంలో కానీ మీ వ్యక్తిగత జీవితంలో కానీ మీరు హిందీ రాక ఇబ్బంది పడుతున్నట్టయితే మా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి మేము ప్రతిరోజు ఒక వన్ అవర్ మీకు లైవ్లో టీచ్ చేస్తాం మీతో ఇంటరాక్ట్ అవుతాం మీతో మాట్లాడిస్తాం మీతో మాట్లాడుతాం మీకు ఇలాంటి సబ్జెక్ట్ చెప్తూ ఉంటాం సో దట్ ఒక మూడు నెలల్లో మీరు తెలుగులో ఏదైతే మాట్లాడగలుగుతున్నారో వీటన్నిటినీ కూడా హిందీలో ఎలా మాట్లాడాలి అనేది మీకు చెప్తూ మీతో మాట్లాడిస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రోగ్రామ్ ఆన్లైన్ క్లాసెస్ అనమాట మీరు మీరున్న చోటు నుంచే మీరు అటెండ్ అవ్వచ్చు ఒకవేళ మీరు ఇంట్రస్టెడ్ అయితే ప్రతి నెల ఇరవై ఐదో తారీఖు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ నెల ఇరవై ఐదో తారీఖు స్టార్ట్ అవబోయే బ్యాచ్ కి అడ్మిషన్స్ అవుతున్నాయి మీరు నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ లేదా సెవెన్ నైన్ జీరో వన్ డబల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నంబర్స్ కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్